पर्सने अभी असल कारण टीआरएस వాళ్ళ యొక్క సిద్ధాంతాలు నచ్చక కావచ్చు, లేకుంటే ఇతను వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఉమ్మడి సేమ్ జిల్లా, హరీష్ రావు గారికి సేమ్ క్యాస్టు, లేకపోతే వెల్మ క్యాస్టు సేమ్ క్యాస్టు, కొద్దిగా తెలివి కల్లోడు, న్యాయ నిపుణుడు తెలుసు కదా, ఇవన్నీ తెలుసు కదా. వాళ్ళు ఎక్కడెక్కడ ఏమేమి చేసిన ప్రతి ఒక్క విషయం తెలుసు. అంటే కేసీఆర్ గారికి, కేసీఆర్ గారు అయితే ఉద్యమం స్టార్ట్ చేసిన ఉద్యమం పచ్చి కూడా ఉన్న వ్యక్తి, తెలంగాణ మూమెంట్లో విపరీతమైన కొట్లాడిన వ్యక్తి, అంటే మొట్టమొదటి ఉమ్మడి మెదక్ జిల్లాకు అధ్యక్షంగా పనిచేసిన వ్యక్తి, ఇతనికి ఈ విధంగా మొత్తం ప్రజల నుంచి విపరీతమైన ఆదరణ ఉన్న వ్యక్తి, అంటే వీళ్ళ విషయాలు మొత్తం తెలుసు. కాబట్టి ఇతను మన హరీష్ రావుకి ఎక్కడ పోటీ అవుతారు, లేకుంటే రేపు కేటీఆర్కి ఎక్కడ పోటీ అవుతారు అనే ఉద్దేశంతో అతను పక్క పెట్టినని చెప్పేసి అతను అంటారు. అది వాళ్ళ ఇంటర్నల్ విషయం. ఇప్పుడు మన పార్టీకి వచ్చిండు, మన పార్టీలో పనిచేస్తుండు, సీరియస్గా కష్టపడుతున్నాడు, మన సిద్ధాంతం కోసం పనిచేస్తున్న వ్యక్తి, కాబట్టి మనం దాని గురించి మాట్లాడతాం. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా దుబ్బాక ప్రచారంలో బీజేపీ సపోర్ట్ చేయడానికి వస్తున్నారని టాక్స్ వస్తున్నారు, ఎంతవరకు వాస్తవం? అదే యాక్చువల్లీ వాస్తవమేనండి. పవన్ కళ్యాణ్ గారు వస్తా అని చెప్పేసి టైం ఇస్తామని చెప్పేసి అన్నారు. ఎందుకంటే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న వ్యతిరేకతను ప్రజలకు అర్థం చేయించడం కోసం, ఈ యువతలందరికీ ఒక మెసేజ్ ఇవ్వడం కోసము వస్తామని చెప్పేసి అన్నారు. కానీ మేము అనుకో, మేము ఎట్లా గెలుస్తున్నాము, మళ్ళా వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తిని పవన్ కళ్యాణ్ అంతా వచ్చేసి, ఎందుకంటే కోవిడ్ నిబంధన అతను వస్తే విపరీతమైన ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి, ఈ కోవిడ్ నిబంధనలు ఉన్నాయి కాబట్టి జనాలందరికీ ఆరోగ్య దృష్ట్యా మనము వద్దని చెప్పేసి అనుకున్నాం. కానీ అతను రావడానికి చాలా విల్లింగ్గా ఉండే, కానీ హరీష్ రావు గారు ఏం చేసి ఏమో మేము రమ్మని చెప్పేసి కూడా అన్నాము, వస్తా అంటే మేము వెల్కమ్ చేసాము. కానీ హరీష్ రావు గారు ఏం చేసినా తెలియదు, కానీ అతను రాకుండా చేయాలనే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఆ విషయం మా దృష్టికి రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారు వస్తేనే గెలుస్తారా, లేకపోతే రాకపోతే ఓడిపోతారా అన్నట్టు టాక్, అంటే ఇప్పుడు హరీష్ రావు గారు ఆపిర్రు అని మీరు అంటున్నారు, అంటే ఆపడానికి ప్రయత్నించండి అని. అంటే పవన్ కళ్యాణ్ గారు రాకపోతే మాత్రం ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, ఆయన వస్తే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి, అంటే ఎట్లా వస్తే ఏంటి రాకపోతే ఏంటి? పవన్ కళ్యాణ్ గారు వచ్చినా రాకుండా మేము గెలవడం మాత్రం పక్క, అది డిసైడ్ అయిపోయిందండి. కానీ పవన్ కళ్యాణ్ గారు వస్తే కొంచెం మెజార్టీ పెరుగుతుండే మాకు, అంటే ఇంకా జనాలు కూడా కొంచెం మార్పు వస్తుండే. ఏదో యువకులు ఉంటారు కదా, యూత్ మన 18 ఇయర్స్ నుంచి మన ఓటు కొత్తగా ఓటకు వచ్చిన వాళ్ళకి కొంత క్రేజీ ఉంటుంది పవన్ కళ్యాణ్ అంటే, అతని యొక్క మాటను వాళ్ళు స్వీకరిస్తారు కాబట్టి ఆ వ్యక్తులు ఆ ఓట్లను మనకు వస్తుండే, అదొకటే. అంటే మెజార్టీ పెరుగుతుండే, మనం గెలవడం కావేపది. ఇప్పుడు 25,000 మెజార్టీ వస్తారు అనుకుంటాము, ఇంకొక 20,000 మెజార్టీ వస్తుండే. పోటీ అంతా బీజేపీ టీఆర్ఎస్ కాంగ్రెస్ మీదనే నడుస్తుంది. ఫస్ట్ పొజిషన్ ఎవరు ఉంటారు, సెకండ్ థర్డ్ ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? బీజేపీ ఫస్ట్ పొజిషన్ ఉంటుంది, సెకండ్ టీఆర్ఎస్ ఉంటుంది, థర్డ్ పొజిషన్లో కాంగ్రెస్ ఆటోమేటిక్గా వాళ్ళు నెక్స్ట్ వాళ్ళే ఉన్నారు కాబట్టి నెక్స్ట్ థర్డ్ పొజిషన్లో వాళ్ళు ఉంటారు. మేము ఒకసారి ఇంతకుముందు చెప్పినాం, ఈ ప్రచారం మొత్తం బంద్ చేద్దాం, మేము బీజేపీ మేము ప్రచారం బంద్ చేస్తాం, టీఆర్ఎస్లు బంద్ చేయండి, కాంగ్రెస్లు బంద్ చేసుకుంటారు. మీరు బంద్ చేసి మీరు గెలుస్తామని నమ్మకం మీకు ఉంది కదా, మీరు చేసిన ప్రభుత్వ పథకాలు అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి మీరు కలగంటున్నారు కదా. మీరు మీ బాజాట మా రఘునందన్ రావు గారు మా బీజేపీ అభ్యర్థి బాజాట సవాల్ విసిరిండు, మీరు ఆ సవాల్ని స్వీకరించారు, అంటే మేము ప్రచారం చేయము, మేము ప్రచారం మా కన్నుల అన్ని పక్క పెట్టేస్తాము, డైరెక్ట్ పోలింగ్ బూత్లో ఓట్లు జనాలే డిసైడ్ చేసుకుని జనాలే ఓట్లు వేస్తారు, దానికి మీరు సిద్ధమా, మీరు ప్రచారం చేయకుండా ఉండి గెలవడానికి మీరు సిద్ధమా అంటే హరీష్ రావు గారు స్వీకరించారు అంటే సవాల్ స్వీకరించారు. ఎందుకంటే వాళ్ళకి ఓటమి భయం పట్టుకుంది, లక్ష మెజార్టీ అంటున్నారు కదా, మరి ప్రచారం ఎందుకు చేస్తామని అడుగుతున్నాం. మేము ప్రచారం చేయకుండా శబ్దంగా ఉంటామని చెప్పేసి మేము చెప్తున్నాం, మీరు దాన్ని స్వీకరిస్తారు, ఆ సవాలు స్వీకరిస్తారని చెప్పేసి ఈ హరీష్ రావు గారికి మేము సవాలు విసురుతున్నాం. ఇప్పుడు రఘునందన్ రావు గారు కారులో పైసలు 40 లక్షలు దొరికినాయని మనకి న్యూస్లలో అన్నింటిలో వచ్చినాయి, అంటే ప్రచారానికి పైసలు డబ్బు పంచిపెడుతున్నారు, దానికి సమాధానం ఏంటి? రఘునందన్ రావు గారు దొరికాయని చెప్పేసి అంటున్నారు కదా, దొరికినప్పుడు ఏం చేయాలండి, కార్ సీజ్ చేయాలి, వెంటనే రఘునందన్ రావు గారికి నోటీస్ పంపాలి. ఎక్కడ దొరికాయని, స్వామిపేటలో దొరికాయని చెప్పేసి అది టీవీలో వచ్చింది, పేపర్లో వచ్చింది, కానీ అఫీషియల్గా మనకు ఒక నోటీస్ కూడా రాలేదు. అసలు రఘునందన్ రావు గారి పైసలే కావు అవి, అవి టీఆర్ఎస్ వాళ్ళ కార్యాలయంలో పంపించి అక్కడ దొరికే కార్యకర్తలు మా కార్యకర్తలే కారు, వాళ్ళు పంపించేసి వాంటెడ్ అంటే ఈ యొక్క ప్రజలని ఒక రకంగా సైడ్ చేయడానికి, అంటే వాళ్ళని ఒక అర్థం కానీ అయోమయంలో పడేయడం కోసము రఘునందన్ రావు గారి పైసలు దొరికాయని చెప్పేసి వీళ్ళు ప్రచారం చేయడం జరిగింది. కానీ నిజానికి ఆ హైవేలో దొరికినట్లయితే ఆ హైవే ఏదైతే ఉందో నేషనల్ హైవే, నేషనల్ విపరీతమైన వెహికల్స్ వస్తుంటాయి, వెహికల్స్ వచ్చినప్పుడు ఈ రెండు వెహికల్సే వాళ్ళు ఎక్కడ ఆపడం జరిగింది, అక్కడ ఇంతకుముందు అక్కడ చెక్ పోస్ట్ ఉండాలి, చెక్ పోస్ట్ ఉన్నప్పుడు కామన్గా అన్ని వెహికల్స్ చెక్ చేయాలి. కానీ అప్పటి వరకు కూడా అక్కడ చెక్ పోస్ట్ లేదు, ఆ వెహికల్స్ వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలకే చెక్ పోస్ట్ రెడీ అయింది, అక్కడ చెక్ పోస్ట్ రెడీ అయిన వెంటనే ఈ రెండు వెహికల్సే ఆపిరు, ఈ రెండు వెహికల్స్ ఆపి ఈ రెండు వెహికల్స్ తనిఖీ చేసేసి అది టీఆర్ఎస్ వాళ్ళు పంపించిన పైసలే. ఆ టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారంటే ఈ వాళ్ళే ఆ డబ్బులు చూపించేసి ఆ వేరే కార్లకు షిఫ్ట్ చేసేసి వెంటనే వాళ్ళ మీడియానే, వాళ్ళ పోలీసు వాళ్ళే, అంతా టీఆర్ఎస్ గవర్నమెంట్ వ్యక్తులే,
వాళ్ళు చేపించిన కథ అంటే జనాల్ని ఒక అయోమయం గురి చేయడం కోసం చేసిన ప్రచారం అది అంతే దానిలో ఇంకా వేరే టీఆర్ఎస్ వాళ్ళే డబ్బులు తీసుకొచ్చి వాళ్ళదే జస్ట్ బీజేపీ వాళ్ళని చెప్పించి చేశారు అవునండి అవును జనాలు అర్థమైపోయింది కదా అండి ఒకవేళ నిజంగా రఘునందనరావు గారు పైసలు అయి ఉంటే రఘునందనరావుకి నోటీసు రావాలి కదా నోటీసు రావాలి కదా ఇంతవరకు రాలేదు మరి ఎందుకు రాలేదండి నోటీస్ సర్వ్ చేయాలి కదా నిజంగా నిజంగా ఆయన డబ్బులు పట్టుబడి ఉంటే నోటీస్ సర్వ్ చేయాలి మరి ఇంతవరకు ఎందుకు నోటీస్ సర్వ్ చేయాలండి ఈవెన్ మా వెహికల్స్ చెక్ చేసినప్పుడు మొన్న రాత్రి కూడా హైదరాబాద్ రాత్రి మొత్తం అసలు 10 నిమిషాల్లో చెక్ చేయాల్సిన వెహికల్ నిజంగానే మా వెహికల్ పైసలు అనుకోండి చెక్ చేయండి వద్దంటలేం కదా రాత్రి మొత్తం ఉంచుకొని పొద్దున 5 o'clock వదిలిపెడతారండి మమ్మల్ని రాత్రి అంతా నిద్ర కాబట్టి తెల్లారి ప్రచారం చేసుకోకుండా ఉండడం కోసం అంటే జనం ఏదో హైదరాబాద్ సృష్టించి ఈ పోలీసులు అడ్డం పెట్టుకొని మొత్తం ఈ గీ బెల్ట్ విక్తారు ఇక పైసలు పెట్టచ్చు అండి గీ విక్తారు మొత్తం మీకేసి సీట్లు అన్ని మీకేసి సీట్ల కవర్ చీపేసారు టైర్లు మీకు టైర్లు ఎంత ఎంత దారుణం అంటే ఆ ఊరికే టైర్లు పెట్టుకోవడం సాం పైసలు హరే మన కేసీఆర్ కదా మొన్న ఎలక్షన్స్ లో హెలికాప్టర్లో తీసుకొచ్చి ఎక్కడ ప్రచారం పోతే అక్కడ ఆ హెలికాప్టర్లో సూట్ కేసులో పైసలు తీసుకొచ్చి మొత్తం జనాలు మంచిదంటే అనుకుంటుంది అది బీజేపీ ప్రభుత్వం ప్రజల మనసుని గెలుస్తుంది ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలని ఈ జనాలు చేరినాయి నరేంద్ర మోడీ గారి బొమ్మ చూస్తే జనాలు ఈ టీఆర్ఎస్ కు దిమ్మ తిరిగేటట్టు ఓటేస్తారు మాకు అంటే ఈసారి దుబ్బాకల్లో ప్రతి ఎలక్షన్ లో మనందరూ తెలుసు జనాలు అందరూ డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తారు ఓటు కింద అని దుబ్బాక ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటారా మీ దగ్గర నుండి దుబ్బాక జనరల్ గా ఈ పొలిటికల్ లీడర్స్ ఈ పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తుంటే జనాల్ని ఒక అవినీతి పరమైన జనాల్ని తయారు చేస్తున్నాయి అంటే ఎట్లా అంటే ఈ ఓట్లు పైసలు ఇస్తేనే ఓట్లు వేస్తాము అని ఒక తీసుకొచ్చింది అనమాట ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇది అలవాటు చేసింది ఈ వైఎస్ఆర్సీపీ అట్లే ఉంది ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా అంతకంటే అభిమానం తయారైపోయింది అంతకంటే అభిమానం జనాల్ని రాత్రి మొత్తం పైసలతో కొనేయాలి మొత్తం మత్తులో ముంచాలి ఈ సారా ఈ ఎందుకంటే మన కేసీఆర్ గారే సారా ప్రియుడు ఆ ప్రియుడు కాబట్టి ఆ సారా ప్రియుడు కాబట్టి ఈ జనాలు కూడా అట్లే తయారు చేయాలని చెప్పేసి జనాల్ని మొత్తం 2 రోజుల ముందు నుంచి 3 రోజుల ముందు నుంచే ఈ సారలో మత్తులో ముంచి ఆ మత్తులోనే పోయి వాళ్ళు ఓటేసే విధంగా ప్రభావితం చేస్తున్నారు ఈ కేసీఆర్ గారు కేసీ ఇప్పుడు దగ్గరకు వచ్చినాయి కదా ఎలక్షన్స్ 3వ తారీఖు అని అవునండి సో ఇప్పుడు ప్రచారం టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అందరిగా రెడీగా ఉంటారు అంటే ఇది యాక్చువల్ మూమెంట్ ఎన్ని రోజులు జరిగింది ఇది ఒక లెక్క అయితే ఇప్పుడు జరిగింది ఒక లెక్క అవుతారు ప్రచారం చేస్తున్నారు ప్రచారం చేసుకోండి నిన్న కాకపోతే నిన్న దసరా జరిగింది అంటే నా తెలంగాణలో నా దుబ్బాక ప్రజలు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం పంపించిన ఈ టీఆర్ఎస్ కార్యకర్తలు ఈ టీఆర్ఎస్ లీడర్లు వి హరీష్ రావు గారు మటన్ పంపిస్తేనే దసరా జరుగుతుందని ఏంటి కదా ఎంత దారుణం అండి వీళ్ళ దసరా పండుగ మీరు దసరాకి ఏం చేసిన ఈ ఓట్ల ప్రచారంలో భాగంగా వాళ్ళు ఇంటింటికి కేజీల మటన్ పంపించారండి ఈ పొట్టేలు మొత్తం బలి ఇచ్చేసి ఆ పొట్టేలు మాంసాన్ని ప్రతి ఇంటికి 2 కిలోల చొప్పున కిలోల చొప్పున పంపించారండి ఏదో ఇంత దారుణం అంటే ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఇస్తేనే మా వాళ్ళు పండుగ మా పండుగ చేసుకుంటారు బుక్కలు పువ్వు తింటున్నాం మేము అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతున్నారా అంటే మమ్మల్ని ఈ విధంగా ఈ దుబాక ప్రజలు అవమానిస్తున్నారా టీఆర్ఎస్ కార్యకర్తలు ఈ అయిపోయింది ఈ పండుగ నెక్స్ట్ పండుగ పెడతాం మళ్ళా నెక్స్ట్ పండుగ ఎవరు పెట్టాలండి ఈ రోజు ఏదో మాంసం ముద్ద పెడుతున్నావు నీ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి నీకు ఓటు వేయడం కోసం మమ్మల్ని ఏదో గుంజుకోవాలని ప్రయత్నం చేస్తావు మా మనసు గెలవాలనే ప్రయత్నం చేస్తాం రేపు ఇంకొక పండుగ వస్తుంది రేపు సంక్రాంతి పండుగ వస్తుంది ఈ పండుగ అయిపోయిన దీపావళి పండుగ వస్తుంది దీపావళి పండుగ ఎన్ని పైసలు ఇస్తావు మాకు దీపావళి పైసలు కూడా మాకు దీపావళి కూడా మాకు స్వీట్ పంపిణీ చేస్తావా టపాకాయలు కొనిస్తావా నువ్వు ఇప్పుడు గుర్రాన్ని బలిచినావు కదా రేపు 3వ తారీఖు అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ రిజల్ట్ ఎప్పుడు 9వ 10వ ఉన్నాయి 9వ 10వ తారీఖు అనుకుంటా 10వ తారీఖు రోజు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఈ దుబ్బాక ప్రజలు బలిస్తారు అక్కడ అని చెప్పేసి చెప్తున్నాను మీకేసి సీట్ల కవర్ చీపేసారు టైర్లు మీకు టైర్లు ఎంత ఎంత దారుణం అంటే ఆ ఊరికే టైర్లు పెట్టుకోవడం సాం పైసలు అరే మన కేసీఆర్ కదా మొన్న ఎలక్షన్స్ లో హెలికాప్టర్లో తీసుకొచ్చి ఎక్కడ ప్రచారం పోతే అక్కడ ఆ హెలికాప్టర్లో సూట్ కేసులో పని తీసుకొచ్చి మొత్తం జనాలు మంచినట్టు అనుకుంటుంది అది బీజేపీ ప్రభుత్వం ప్రజల మనసుని గెలుస్తుంది ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలని ఈ జనాలు చేరినాయి నరేంద్ర మోడీ గారి బొమ్మ చూస్తే జనాలు ఈ టీఆర్ఎస్ కు దిమ్మ తిరిగేటట్టు ఓటేస్తాం అంటే ఈసారి దుబ్బాకల్లో ప్రతి ఎలక్షన్ లో మనందరూ తెలుసు జనాలు అందరూ డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తారు ఓటు కింద అని దుబ్బాక ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటారా మీ దగ్గర నుండి దుబ్బాక జనరల్ గా ఈ పొలిటికల్ లీడర్స్ ఈ పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తుంటే జనాల్ని ఒక అవినీతి పరమైన జనాల్ని తయారు చేస్తున్నాయి అంటే ఎట్లా అంటే ఈ ఓట్లు పైసలు ఇస్తేనే ఓట్లు వేస్తాము అని ఒక తీసుకొచ్చింది అనమాట ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇది అలవాటు చేసింది ఈ వైఎస్ఆర్సీపీ అట్లే ఉంది ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా అంతకంటే అభిమానం తయారైపోయింది అంతకంటే అభిమానం జనాల్ని రాత్రి మొత్తం పైసలతో కొనేయాలి మొత్తం మత్తులో ముంచాలి ఈ సారా ఈ ఎందుకంటే మన కేసీఆర్ గారే సారా ప్రియుడు
ఆ ప్రియుడు కాబట్టి, ఆ సార ప్రియుడు కాబట్టి ఈ జనాలు కూడా అట్లే తయారు చేయాలని చెప్పేసి జనాల్ని మొత్తం 2 రోజుల ముందు నుంచి 3 రోజుల ముందు నుంచే ఈ సారలో మత్తులో ముంచి ఆ మత్తులోనే పోయి వాళ్ళు ఓటేసే విధంగా ప్రభావితం చేస్తున్నారు ఈ కేసీఆర్ గారు. కేసీఆర్ ఇప్పుడు దగ్గరకు వచ్చినాయి కదా ఎలక్షన్స్ 3వ తారీఖు అని. అవునండి. సో ఇప్పుడు ప్రచారం టీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అందరు రెడీగా ఉంటారు. అవును. అంటే ఇది యాక్చువల్ మూమెంట్, 2 రోజులు జరిగింది ఒక లెక్క అయితే ఇప్పుడు జరిగింది ఒక లెక్క అవుతారు. ప్రచారం చేస్తున్నారు, ప్రచారం చేసుకోండి. నిన్న కాకపోతే నిన్న దసరా జరిగింది. అంటే నా తెలంగాణలో నా దుబ్బాక ప్రజలు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం పంపించిన ఈ టీఆర్ఎస్ కార్యకర్తలు, ఈ టీఆర్ఎస్ లీడర్లు, వి హరీష్ రావు గారు మటన్ పంపిస్తేనే దసరా జరుగుతుందని ఏంటి కదా, ఎంత దారుణం అండి. వీళ్ళ దసరా పండుగ దసరా కేజీ ఈ ఓట ప్రచారంలో భాగంగా వాళ్ళ ఇంటింటికి కేజీనా 2 కేజీల మటన్ పంపించారండి. ఈ పొట్టేలు మొత్తం బలి ఇచ్చేసి ఆ పొట్టేలు మాంసాన్ని ప్రతి ఇంటికి 2 కిలోల చొప్పున కిలోనాల చొప్పున పంపించినండి. ఎంత ఇంత దారుణం అంటే ఈ టీఆర్ఎస్ ఇస్తేనే మా వాళ్ళు పండుగ మా పండుగ చేసుకుంటారు, బుక్కలు పువ్వు తింటున్నాం మేము అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతున్నారా? అంటే మమ్మల్ని ఈ విధంగా ఈ దుబాక ప్రజలు అవమానిస్తున్నారా టీఆర్ఎస్ కార్యకర్తలు? ఈ అయిపోయింది ఈ పండుగ, నెక్స్ట్ పండుగ పెడతాం అలా నిష్ప గోరు పెట్టాలండి. ఈ రోజు ఏదో మాంసం ముద్ద పెడుతున్నావు, నీ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి నీకు ఓటు వేయడం కోసం మమ్మల్ని ఏదో గుంజుకోవాలని ప్రయత్నం చేస్తావు, మా మనసు గెలవాలని ప్రయత్నం చేస్తావు. రేపు ఇంకొక పండుగ వస్తుంది, రేపు సంక్రాంతి పండుగ వస్తుంది, ఈ పండుగ అయిపోయిన దీపావళి పండుగ వస్తుంది. దీపావళి పండుగ ఎన్ని పైసలు ఇస్తావు మాకు? దీపావళి పైసలు కూడా మాకు, దీపావళి కూడా మాకు స్వీట్ పంపిణీ చేస్తావా? టబాకాయలు కొనిస్తావా? నువ్వు ఇప్పుడు గుర్రాన్ని బలిచినావు కదా, రేపు 3వ తారీఖు అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ రిజల్ట్ ఎప్పుడు? 9వ 10వ ఉన్నాయి, 9వ 10వ తారీఖు అనుకుంటా, 10వ తారీఖు రోజు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఈ దుబ్బాక ప్రజలు బలిస్తారు అక్కడ అని చెప్పేసి చెప్తున్నాను. ఈసారి కనుక దుబ్బాక ఎలక్షన్ లో బీజేపీ గెలిస్తే వచ్చే ఎలక్షన్ లో మన రాష్ట్రానికి ఎలా ఉంటుంది, బీజేపీ పొజిషన్ ఎలా ఉండబోతుంది? ఈ యొక్క దుబ్బాక గెలిపేదైతే ఉందో బీజేపీకి, మాకు ఇది మాకు చాలా నైతికంగా బూస్ట్ ఇస్తుంది. మా కార్యకర్త అంతా చాలా ఉత్సాహంతో ఉన్నారు. నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, 100కి 100% మేయర్ పదవి మాకు వచ్చేస్తుంది. బీజేపీ ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది రేపు రాబోయే కాలంలో. 2023లో బీజేపీ ప్రభుత్వం బండి సంజయ్ నాయ్ గారి నాయకత్వంలో ఏర్పాటు చేయబోతున్నారు.